బర్త్డే విషెస్ చెప్పాలి. అందరికంటే ఎక్కువగా నన్ను ఇష్టపడాలి. నువ్వు తప్ప నాకెవ్వరు వద్దు. మధు ఏంటన్నా? ఏంటది ఇది? అంజలి అపారల్స్ గురించి బ్రోషర్స్ చూస్తున్నాను. ఓ, నీతో మాట్లాడాలరా. చెప్పండి అన్న. నా కోసం శారదను క్వశ్చన్ అడగలరా? శారదినా? నేనెందుకు నాన్న? మీరు అడిగితే కాదంటాడా? కాదనడు, కానీ శారదికి చెప్పడం తప్ప అడగడం నాకు అలవాట్లేదురా. ఏంటి నాన్న? శారదికి అంజలిని పెళ్లి చేసుకోవడం ఇష్టమో కాదో కనుక్కో. శారద్తోనా? అయినా దాని పెళ్లికి అంత అర్జెంట్ ఏమొచ్చింది? రిషి గురించి కంగారు పడుతున్నారా? రిషి నీకెలా తెలుసు? మీ అకౌంట్ నుంచి 100 రూపాయలు డ్రా చేస్తేనే మన కంపెనీలో పనిచేసే క్లర్క్ కూడా తెలుస్తుంది. అలాంటిది మీరు 1 కోటి రూపాయలు రిషికి ఇస్తే నాకు తెలియకుండా ఉంటుందన్నా. నాన్న ఇలా అంటున్నా నేను ఏమనుకోవద్దు. దానికి వాడే కరెక్ట్. ఎందుకు కరెక్ట్ అంటే అంజలిని ప్రేమించే విషయంలో మీకు వాడికి చాలా పోలికలున్నాయి. చిన్నప్పుడు అది స్వీట్ తినాలని ఉందని ఏడిస్తే అర్ధరాత్రి షాప్ తెప్పించి స్వీట్స్ పట్టుకొచ్చారు. రిషి కూడా అంతే. అది సముద్రం చూడాలనుందని అడిగిన గంట తర్వాత బాంబేలో సముద్రం దగ్గర కూర్చోబెట్టాడు. దానికోసం వాడు గొలుసు తాకట్ పెట్టాడు. నా భయం కూడా అదేరా. రేపు పెళ్ళాయా కదా మద్రాసు చూడాలనుందంటే దీని మెళ్ళో ఉన్న మంగళసూత్రం ఆమె తీసుకెళ్లిపోతాడు. వాడికి ప్రేమించడం ఒక్కటే తెలుసు, బాధ్యత తెలియదు. అందుకే అంజలి నాకు తెలిసిన సార్దకి ఇచ్చేద్దామనుకుంటున్నాను. అంజలి వచ్చే పుట్టినరోజుకి ఏ గిఫ్ట్ ఇవ్వాలా అని ఈ పుట్టినరోజు నుంచి ఆలోచిస్తారు మీరు. కూతుర్ని ఇంత ప్రేమించి అయినా ఎలాంటి వాడికి ఇచ్చి పెళ్లి చేస్తారా అని తెగ ఆలోచించేవాణ్ణి. బట్ మీకు ఎలాంటి అల్లుడు కావాలో ఇప్పుడు అర్థమైంది. అత్తారు ఇల్లుంటే అంజలి ఇంట్లో ఉండదు, కాబట్టి వాడికి నాది అనే ఇల్లు ఉండకూడదు, నా వాళ్ళు అనే వాళ్ళు ఎవరు ఉండకూడదు. వాడికి ఉద్యోగమో వ్యాపారమో ఉంటే ఫ్యూచర్లో నీతో పడకపోతే పెళ్ళని తీసుకుని వెళ్ళిపోతానంటాడు, కాబట్టి వాడికి సొంతంగా బతికే ఛాన్స్ ఉండకూడదు. సింపుల్గా చెప్పాలంటే వాడు మీలా ఉండకూడదు. నేను అదృష్టవంతుడేనన్న. నేను కూడా మీ అంత తెలివైన వాడిని ఉంటే మనం ఇన్నాళ్ళు కలిసి ఉండేవాళ్ళం కాదు. సారదే, సోమవారం ఉదయం 10:42 నీకు నాకు పెళ్ళి. ఈ పెళ్ళి నీకు ఇష్టం లేదని నాకు తెలుసు. నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఇప్పటిదాకా మీ నాన్నను 9:00 నుంచి సాయంత్రం 5 దాకానే సార్ అని పిలుస్తున్నాను. నేను పెళ్లి చేసుకుంటే 24 గంటలు సార్ అనే పిలవాల్సి వస్తుంది. వీటన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నువ్వు రిషిని ప్రేమిస్తున్నావు. నాకు నా జీవితం ముఖ్యం. అయినా ఎవరినో ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సిన కర్మ నాకేంటి? సారీ, నా ఫీలింగ్ చెప్పాను. ఇదే విషయం మా డాడీతో చెప్పొచ్చుగా? మీ ఫాదర్ ఫుట్పాత్ మీద ఉన్న నన్ను ఈ రేంజ్కి తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్తే 5 నిమిషాల్లో మళ్ళీ నన్ను అక్కడికి పంపించేయగలరు. ఏంటి, నమ్మట్లేదా? మీ నాన్న నీకోసం ఏవైనా చేస్తాడు. జస్ట్ నిన్ను వదిలేయమని చెప్పడానికి రిషి 1 కోటి రూపాయలు ఇచ్చాడు తెలుసా? అఫ్కోర్స్, వాడే తిరిగి ఇచ్చేశాడు. 2 కోట్లు ఉన్న మీ నాన్న డబ్బులు ఇవ్వడం గొప్ప కాదు, రిషి వెనక్కి ఇవ్వడం గొప్ప. అంత మంచివాడిని వదిలేసి మీ నాన్న నాకిచ్చి ఎందుకు చేద్దాం అనుకుంటున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. అందుకే మీ నాన్నకి నేను చెప్పను. కానీ ఒక విషయం, ఈ పెళ్లి జరగకూడదు. నువ్వు రిషితో కలిసి వెళ్ళిపోతావో డైరెక్ట్గా మీ నాన్నతో మాట్లాడతావో నీ ఇష్టం. నేను వచ్చి మండపంలో కూర్చుంటాను. బట్ ఈ పెళ్లి మాత్రం జరగకూడదు. ప్రేమ నీది, ప్రాబ్లం నీది, సో ఈ పెళ్లి ఆపాల్సిన బాధ్యత కూడా నీది. ఏంటమ్మా ఈ టైంలో వచ్చావు? ఏం జరిగింది? రిషి ఉన్నాడు అంకుల్. లోపలికి రామ్మా. నేను రిషితో అర్జెంట్ గా మాట్లాడాలి.
ఏంటంజలి? ఎందుకు చెప్పలేదు రిషి? మా డాడీ నీకు డబ్బులు ఇచ్చాడని ఎందుకు చెప్పలేదు? చాలాసార్లు చెప్పాలనుకున్నా అంజలి, అసలు ఆ విషయం చెప్దామని అనవరం వచ్చాను. కానీ ఇక్కడ గుళ్ళో మీద్దాన్ని చూశాక నేను తప్పు చేస్తున్నా అనిపించింది. మీ నాన్న ప్రేమను కొనడానికి డబ్బులు ఇవ్వలేదు అంజలి. నేను ఎంత ప్రేమిస్తాడో చెప్పడానికి ఇచ్చాడు. ఆయన దృష్టిలో నీకోసం కోనెట్లు వేసిన 10,000, నాకు ఇచ్చిన 1,00,000 రెండు ఒకటే. అంటే సారత్తో నా పెళ్లి చేయాలనుకోవటం కూడా నా మీద ప్రేమేనా అంజలి? నేనంటే ఆయనకి ఎంత ఇష్టమో నాకు అనవసరం. నీకిష్టమా కాదా అనేదే నాకు ముఖ్యం. మనిద్దరం పెళ్లి చేసుకోవాలి ఇప్పుడే ఇక్కడే. అందుకే నేను ఇంట్లోంచి వచ్చేసాను. మీ నాన్న ఏడిస్తే నన్ను మర్చిపోతావు. అదే ఆయన తప్పు చేశాడని తెలిస్తే నా దగ్గరికి వచ్చేస్తావు. కరెక్ట్ కాదు అంజలి. ఒక మనిషిని మనం ప్రేమిస్తే వాళ్ళు చేసే తప్పును కూడా మనకు క్షమించగలగాలి, లేదా వాళ్ళని ప్రేమించలేదని ఒప్పుకోవాలి. ఇప్పుడు ఈ క్షణం నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటా అన్నదే నా మీద ప్రేమతో కాదు, మీ నాన్న మీద కోపంతో. ఈ కోపం 10 నిమిషాలు తగ్గిపోతుంది అంజలి. కానీ మనం చేసుకునే పెళ్లి మాత్రం జీవితాంతో ఉండిపోతుంది. ఒక్క మాట చెప్తా గుర్తుపెట్టుకోంచలే, మన ప్రేమించే వాళ్ళ వల్ల మనకి ఎప్పుడు చెడు జరగదు. నిన్న నేను ఎంతో ప్రేమిస్తున్నాడు, ఆయన వల్ల నీకు చెడు జరగదు జరగదు. నన్ను అంజలి, అంజలి ఏం కాదు, నేను పంపించదు రిషి. ఊరుకో అంజలి, ఊరుకో. నమ్మ అంజలి, ఏం కాదు, ఏం కాదు అంజలి, నా మాట విను ప్లీజ్. నాన్న అనుమ ఇంటికి కూడా ఫోన్ చేశాను అంజలి, అప్పుడు కూడా. సరే ఆ సారతి ఎక్కడ ఉన్నాడు కనుక్కో. లోపలికి వెళ్ళి పర్లేదు, లోపలికి వెళ్ళ. నేను మీకు భయపడి మీ అమ్మాయిని ఇక్కడికి తీసుకురాలేదు. అర్ధరాత్రి నా ఇంటికి వచ్చిన ఆడపిల్ల ప్రేమను అవకాశంగా తీసుకుని పెళ్లి చేసుకోవడానికి సిగ్గుపడి తీసుకొచ్చాను. నిజం, అది ప్రేమ కంటే కూడా గొప్పది. దాన్ని నమ్మే అంజలిని ఇక్కడ వదిలేళ్తాను. మీరు అంజలి పెళ్లి సారథితో చేయడమే కరెక్ట్ అయితే నేను ఆపాలనుకున్న పెళ్ళి ఆగదు. అదే తప్పైతే ఎవ్వరు ఏం చేసినా పెళ్లి జరగదు.